అంతకుముందు ఉమాదేవన్ వైరం ఉందా? ఏం లేదండి, నా దగ్గర పనిచేసిన కుర్రాడు, నేను పెళ్లి చేశాను, తిరుపతి తీసుకొచ్చాను, నా ఫ్యాక్టరీలో ఒక 20 పైసలు వర్కింగ్ షేర్ ఇచ్చాను. మనకేం ఇదేం లేదండి, అతను బాగా పెంచాము, మనం అడ్డం పెట్టుకొని చాలా పంచాయతీలు చేసుకున్నాడు అని చెప్పేసి. ఎక్కడ వచ్చింది ఈ దీనికి రావడానికి? ఇలా మీ హ్యాండ్ ఓవర్లో ఉందని తెలిసినా అతను మిమ్మల్ని సంప్రదించకుండా, లేదంటే మిమ్మల్ని కావాలని టార్గెట్ చేశారనుకోవాలా, లేదంటే ఎక్కడ వచ్చింది ఇది ఇష్యూ? లేదండి, రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడనే మనం చాలా డైలాగ్స్ విన్నాం, పోలీసుల్లో కానివ్వండి, వాస్తవంగా సినిమాల్లో కానివ్వండి, వాస్తవం జరుగుతుంది కూడా అది మనం. కానీ మావాడు మా దగ్గర ఉన్నంతసేపు కొంచెం బాగున్నట్టు నటించాడు, కానీ రాజకీయాల్లోకి వెళ్ళినాక రౌడీగా తయారయ్యాడు కాబట్టి అది వచ్చింది. వెళ్తున్నప్పుడు చెప్పాడా టీడీపీలోకి వెళ్తున్నాడా అండి? రాజకీయాలు వద్దు, మనకి వద్దు, మన మాటను. ఎందుకంటే 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏముంది అందులో 100-150 మందికి ఎలా ఫండ్స్ పంపిస్తాను నేను? ఎందుకంటే నాకేం పని ఉండదండి, ఎవరికన్నా ఏదైనా పని ఉంటే ఆ నియోజకవర్గాల్లో అక్కడ ఇక్కడ ఏదైనా చేయొచ్చు, సహాయం చేయొచ్చు వాళ్ళకి ఎవరైనా వస్తే అని చెప్పే ఉద్దేశంతో నేను పంపిస్తుంటాను. అట్లానే మనం మనకెందుకు ఉమా అంటే అనకుండా మరి రాజకీయాల్లోకి వెళ్ళాడు, వెళ్ళి ఇలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాడు అతను, చాలా బాధాకరమైన విషయం.